मन बालाजी प्रेक्षकुल नमस्कार होली होली चाला बागा चेसुकुंटारंडी होली अंटे कूडा मीकु पौर्णमिकि अंटे अम्मवारु पुट्टिंदि काबट्टि अम्मवारिकि अभिषेकं चेस्तुन्नारु काबट्टि ఆ రకంగా హోలీ చేసుకుంటారు చాలా మంది అలాగే మన సైడ్ హోలీ చేయరు కానీ మీరు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గనుక చూసినట్లయితే చాలా బాగా చేస్తారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి నిరుడు మీకు నేను చెప్పానో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఏంటి ద్వారకా నేను తర్వాత బృందావనం ఇటు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చోట అంటే రాధాదేవి పుట్టిన ప్లేస్ కి గనక వెళ్ళినట్లయితే వాళ్ళ పుట్టిల్లు అక్కడ గనక వెళ్ళినట్లయితే రాధాకృష్ణులు అక్కడ హోలీ ఆడుకున్నారనేసి నిత్యం హోలీ ఆడతారు అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు మేం కూడా అంటే ఎల్లిన ప్రతి ఒక్కళ్ళు కూడా కలర్స్ తీసుకుని చక్కగా రాసుకుని అక్కడ డాన్స్ చేయడం అంటే డాన్స్ అంటే ఏదో పిచ్చ పిచ్చ డాన్సులు కాదండి చక్కగా ఆ నామాన్ని పలుకుతూ రాధాకృష్ణుల నామాన్ని పలుకుతూ కూడా చక్కగా గెంతుతూ ఉంటారు అక్కడ అయితే నిత్యం హోలీ ఆడతారు హోలీ అంటే ఆ స్వామికి ఆ అమ్మకి ఇష్టమంట ఎందుకంటే వాళ్ళిద్దరూ రంగులు పోసుకుని చక్కగా అక్కడ ఉన్న ఇది బృందావనంలో ఉన్న గోపికలతోటి వీళ్ళు సరదాగా ఉన్నారు కాబట్టి హోలీ ఆడతారంట అయితే మన సైడ్ కానీ చాలా తక్కువ కానీ మనం గనుక చేసుకోగలిగితేనండి చేసుకుంటాం అంటే ఇప్పుడు అన్ని కూడా కలర్స్ కెమికల్ కలర్స్ వచ్చేస్తాయి కెమికల్ కలర్ కంట్లోకి వెళ్ళిన స్కిన్ మీద పడిన దానివల్ల మళ్ళీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా కాకుండా మీకు ఒక ప్రకృతి నుంచి అంటే సహజంగా వచ్చిన ఇప్పుడు ఏంటి వనమూలికల నుంచి కానీ లేదంటే ఆయుర్వేదం నుంచి వస్తే చూస్తారా ఆ కలర్స్ అయితే మాత్రం పర్వాలేదు పోని అవి దొరకకపోయినా పక్కన పెట్టేయండి ఆ వేళ మనం ఏం చేయాలి అని అంటే ఆ రోజున లక్ష్మీదేవిని చాలా చాలా విశేషంగా లక్ష్మీనారాయణను ఆరాధించాలి లక్ష్మీనారాయణను ఆరాధించవచ్చు లేదంటే అప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ శాతం రాధాకృష్ణుల్ని ఆరాధిస్తారు రాధాదేవి ఎవరో కాదు మన అమ్మే లక్ష్మీదేవే ఆ తల్లి స్వామిని బాగా ప్రేమతోటి ఆరాధించాలన్న కోరికతోటి రాధాదేవి కింద పుట్టింది అని చెప్తారు అలాగే కృష్ణయ్య మనకు తెలిసిందే కదా పరిపూర్ణ అవతారం ఎవరో కాదు కదా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారంట కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే రాధాకృష్ణుల ప్రతిమలను పెట్టుకుని చక్కగా ఆ తల్లికి ఆ స్వామికి అభిషేకం చేస్తూ చాలా సంతోషంగా ఉంటాం అనేది ఉంటుంది ఆ రోజున వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉన్నారు ఇప్పటికీ ఉంటారు కాబట్టి ఆ రోజున మనం ఏం చేయాలి ఇప్పుడు రాధాకృష్ణుల ప్రతిమ లేదనుకోండి పక్కన పెట్టేసి చక్కగా లక్ష్మీదేవిని పెట్టుకుని మీకందరికీ నేను కాయిన్స్ పంపించాను చాలామంది తీసుకున్నారు కాబట్టి ఆ కాయిన్స్ అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే అలాగే వెంకటేశ్వర స్వామి కాయిన్ కూడా తీసుకున్నారు కదా పెట్టుకుని చక్కగా అలాగే గోదాదేవి మీకు ఇద్దరు అమ్మలతో స్వామివారిని పక్కన పెట్టుకుని పోని రుక్మిణి సమేతంగా అదేంటి రాధాదేవితో సహా కృష్ణయ్య అని అనుకోండి అక్కడ పెట్టుకుని మీరు అదేంటి పసుపు నీళ్లతోటి ఆ తల్లికి స్వామికి అమ్మకి అభిషేకం చేయండి ఎలాగా పసుపు నీళ్ళలో అంటే నీళ్ళల్లో చక్కగా పసుపు వేసి కొంచెం కుంకుమ పువ్వు వేయండి మంచి కలర్ వస్తుంది కుంకుమ పువ్వుని కుసేపు కనుక వదిలేస్తే నీళ్ళలో వేసి వదిలేస్తే మంచి రంగు వస్తుంది ఆ రంగు అది వేసి కొంచెం పచ్చకర్పూరం వేయండి వేసిన తర్వాత మీరు ఆ రోజు ప్రశాంతంగా కూర్చుని అప్పుడు ఈ నీళ్లతోటి అమ్మవారికి అమ్మవార్ల ఇద్దరికి స్వామివారికి కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరం ఉంటుంది కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరం లేదంటే గనక కృష్ణుడి అష్టోత్తరంతో పాటు లక్ష్మీదేవి అష్టోత్తరం గోదాదేవి అష్టోత్తరంతో మీరు ఈ నీళ్లతోటి అభిషేకం చెయ్యండి చేశారనుకోండి ఈ అభిషేకం చేసిన జలాన్ని ఏం చేస్తారంటే చక్కగా ధూపదీప నైవేద్యాలు ప్రసాదాలు ఇవి స్వీట్ ఏదైనా పెట్టి పళ్ళు పెట్టి వాళ్ళిద్దరికీ చూపించేసిన తర్వాత మీరు ఈ నీళ్ళని ఏం చేస్తారంటే మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మీరు తీర్థం కింద తీసుకోండి తీసుకొని మీకు ఇంకా హోలీ ఆడాలి అన్న అనిపిస్తే గనక పర్వాలేదండి ఏం తప్పులేదు చక్కగా ఒక ప్లేట్లో అంతంత పసుపు వేసి వాళ్ళిద్దరి దగ్గర పెట్టండి పెట్టి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇది సంతోషకరమైన ఇదేనండి భార్యాభర్తలు ఉంటారు కదా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పసుపు తీసుకుని చక్కగా ఇలా ఇలా రాసుకుని ఆ వేళ మీరిద్దరూ సంతోషంగా అంటే చక్కగా పిల్లలకి కూడా అలా ఇది రాసి మీరు హోలీ ఆడినంత ఏది కృష్ణుడితో హోలీ ఆడినంత ఆనందంతో
మీరు ఉండండి. ఈ నీళ్ళని ఏం చేస్తారంటే చక్కగా ఇంటి ఇంట్లో చుట్టూతా జిమ్ముకొని మీకు ఇంకా నీళ్ళు ఎక్కువ ఉన్నాయంటే కనుక చక్కగా భద్రపరచుకోండి. ఏది ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసి బయట పెట్టుకున్నా ఉంటాయండి, ఏం పర్వాలేదు. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడల్లా, ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ నీళ్ళని జిమ్ముకుంటూ ఉన్నారనుకోండి, అసలు ఆ ఇంట్లోకి దరిద్ర దేవత రమ్మన్నా రాదు. అంత నిజంగా మీరు అంత వైబ్రేషన్స్ ఉంటాయండి, ఎందుకంటే ఆ మీరు అభిషేకం అష్టోత్రంతో చేశారు కాబట్టి. ఇలా చేసుకోండి. అలాగే ప్రసాదం వచ్చేటప్పటికి ఏదైనా తీపి ప్రసాదం చేయించుకుని పెట్టుకోండి. అలాగే ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమికి అమ్మవారు పుట్టిన రోజు కాబట్టి, పుట్టిన నక్షత్రం కాబట్టి మనందరం కూడా ఆ తల్లికి సువర్ణ పుష్పాలతోటి అర్చన చేయించాలని, అలాగే ఆ రోజు ఉదయం నుంచి సుప్రభాతం నుంచి అమ్మవార్లు ఇద్దరితో పాటు స్వామివారిని సాయంత్రం అదేంటి కళ్యాణం తర్వాత పవళింపు సేవతో సహా మొత్తం కార్యక్రమాలన్నీ కూడా చేయించాలన్న సంకల్పం. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక బంగారపు పుష్పాలు తీసుకుంటున్నారు చాలామంది. కొంతమంది ఒకటి తీసుకుంటున్నారు, కొంతమంది రెండు తీసుకుంటున్నారు. అయితే మీరు తీసుకుని రెండుకు మించి ఇవ్వడం అనేది ఉండదండి, ఎందుకంటే అందరికీ వెళ్ళాలి కాబట్టి రెండుకు మించి ఇవ్వడం అనేది ఉండదు. అది కూడా ఏంటి అంటే కొంతమంది వాళ్ళకి ఈ షాప్ ఉందమ్మా, లేదంటే మా వ్యాపార సంస్థలో పెట్టుకుంటాం అంటున్నారు కాబట్టి కానీ, లేదంటే ఎందుకంటే అయిపోయినాయి అనుకోండి పాపం తర్వాత వాళ్ళు బాధపడతారు కదా అనేసి అలా ఇవ్వడం అనేది జరగట్లేదు. అలాగే తీసుకున్నవి ఏం చెయ్యాలి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తూ ఉంటాను. కాకపోతే ప్రతి ఒక్కరి ఇంట్లోకి కూడా ఫాల్గుణ మాసం అందులోనే చాలా విశేషంగా వస్తుంది. ఒక్కొక్కసారి తిదట నక్షత్రం అటెళ్తాం ఇటెళ్తాం అంటే ముందు రోజుకో తర్వాత రోజుకో రావడం అనేది ఉంటుంది. పౌర్ణమి గడియలు ఉదయం ఉంటేనే మనం చేస్తాం కదా, కానీ ఇప్పుడు శుక్రవారము తర్వాత నక్షత్రము తర్వాత పౌర్ణమి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా విశేషంగా చేయించుకోవచ్చు. అందులోనూ 18వ తారీఖు 9 సంఖ్య వచ్చింది కాబట్టి చాలా ఇది అన్న ఇదిలో అనుకోకుండా అప్పటికప్పుడు నేను పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఎవరైతే తీసుకుని వెళతారో వాళ్ళ ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా అక్షయం కాకుండా ఆ సంపద అనేది అలా 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 పెరుగుతూనే ఉంటుంది. అలాగే దీని గురించి కూడా అంటే అసలు ఏ రకంగా పెట్టుకోవాలి, ఎలా పూజించుకోవాలి అన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియచేస్తూ ఉంటాను. అలాగే మీకు అందరికీ నేను ఆల్రెడీ నేను చెప్పా బంగారం రేటు పెరుగుద్దమ్మా, ఈ సంవత్సరం బాగా పెరుగుద్దని చెప్పాను. భగవంతుడు ఏమో నాకు తెలియదు కానీ ఎప్పుడైతే నేను ఇలా అనౌన్స్ చేశానో ఆటోమేటిక్గా సడన్గా అవతలేది యుద్ధాలు జరుగుతున్నాయని ఇదని అదని బంగారం రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు మరీ ఇదిగా ఉంది కానీ అమ్మవారికి అంటే బంగారం రేటు పెరిగినా చేయిస్తుందో చేయించదో అని అనుకుంటుందో తల్లి ఏమో నాకు తెలియదు కానీ సంకల్పం అయితే నేను పెట్టుకున్నాను. దాంట్లో మీ అందరికీ కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి తెప్పించుకోండి. మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ రాధాకృష్ణుల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జయ శ్రీ.